శని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. నవంబర్ 25న వ్యక్తిగతంగా హాజరు కావాలని సీఐ శ్రీకాంత్ బాబు నోటీసులు పంపారు. సెక్షన్ 35 బిఎన్ఎస్ చట్టం ప్రకారం మరోసారి నోటీసులు అందించారు. నవంబర్ 10న మదిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 19వ తేదీన గైర్హాజరైన నేపథ్యంలో మళ్లీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మార్ఫింగ్ ఫోటోల్ని సినీ దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు, కానీ ఆర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో తాను విచారణకు హాజరు కాలేను అని, తనకు 4 రోజుల సమయం కావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు. అలాగే తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కోర్టును ఆశ్రయించారు ఆర్జీవి. తనపై ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. దీనిపై విచారించిన కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. అయితే కేసును కొట్టివేయాలన్న పిటిషన్ను మాత్రం విచారణకు స్వీకరించింది. అదే సమయంలో పోలీస్ విచారణకు ఆర్జీవి హాజరు కావాల్సిందేనని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కావాలనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో వర్మ తెలిపారు. దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉంది అని ఆయన అన్నారు. తానెవరికీ భంగం కలిగేలా పోస్టులు పెట్టలేదని, అలాగే ఏ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు చేయలేదని వర్మ స్పష్టం చేశారు. అలాగే తనను అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉందని, అదేవిధంగా తనపై 3rd degree ప్రయోగించే ఛాన్స్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు ఆర్జీవి.